నమస్తే గొర్రెలు మీకు 21 ఇచ్చింది 21 ఎంత కడతారు మీరు పైసలు ఆయన ఎంత కలుపుతారు మేము 30,000 100 31,000 చిల్లర కట్టాం ఇంత డబ్బులు ఆయనే మాకు గొర్రెలు అందజేసిండు దాదాపు ఫస్ట్ విడతలకు వచ్చినాయి సెకండ్ విడతలకు కూడా అందరికి వచ్చింది అందరికి మీ ఊళ్ళో ఉన్నాళ్ళందరికి టోటల్గా అందరికి వచ్చినాయి ఓకే ఇప్పుడు మరి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అని మొన్నటి దాకుండే ఇప్పుడు ఏమైందంటే ఇక కేసీఆర్ మళ్ళీ గెల్లు శ్రీనివాస్ ను పెట్టిండు తెలుసా మీకు గెల్లు శ్రీనివాస్ ఇప్పుడు ఎట్లుంటది మరి ఈటల రాజేందర్ కు గెల్లు శ్రీనివాస్ గెలుతారానే కొత్తోడు కదా మరి ఎట్లుంటది కానీ ఇప్పుడు మన కేసీఆర్ గారు చేసిన పనులు అవైతే చూస్తే మనకు ఆయనే ప్రభుత్వమే గెలిపించుకుంటే చాలా మంచిది అని చాలా మంది కూడా అనుకుంటారు గెలిచిన కూడా గెలిపించుకోవాలి దాదాపు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ చేసిన పని ఏ ప్రభుత్వం చేయలేదు రైతు బందే కానీ రైతు బీమే కానీ పొలం పెట్టుబడులకే కానీ ప్రతి ఒక్క దానికి ఏ ప్రభుత్వం చేయని పని కూడా ప్రతి ఒక్క దానికి కళ్యాణ లక్ష్యం అంటే ఇదైనా కానీ కళ్యాణ లక్ష్యం అంటే పట్ల ఆయన ఆయనలోకి వచ్చినాయి కానీ చాలా చాలా వరకు మాత్రం ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన ప్రభుత్వం మాత్రం నాకు తెలిసినంత వరకు మాత్రం 100కు 1000% బ్రహ్మాండమైన పనులు జరిగినాయి ఈయననే కారు గుర్తుకు ఓటేసి గెలి శ్రీనివాసులు గెలిపించుకోవాలని మేము కూడా చాలా చాలా మరి కొంతమంది ఏంటంటే ఒక్క 3 మైనస్ ఉన్నాయి అంటారు డబుల్ బెడ్రూమ్ రాలేదు 3 ఎకరాలు రాలేదు అంటారు కదా డబుల్ బెడ్రూమ్లు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఇదే మన దళితులకు బాలకులు అనేది ఒకటి ప్రకటించింది కదా అదే నడుస్తా అండి మరి మనకు అంటే ఇప్పుడు మీకు గొర్రెలు వచ్చేది వాళ్ళకు అవి మిగతా బీచ్లు కూడా మనం వ్యతిరేకత ఉన్నది అది కూడా కేసీఆర్ గారు అది కూడా మాట్లాడిండు దళితులకు కూడా 10 లక్షలు అనేది కూడా ప్రకటించిండు అది ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు అది పర్లేదు ఇప్పటి వరకు మాత్రం కేసీఆర్ మాత్రం అన్నయ్య మాత్రం చేస్తాను దాదాపు మస్తు అని అంద పని అయితే ఏ పని కూడా వెనక తీయలేదు వెనక తీయకుండా ప్రతి ఒక్క పని కంపల్సరీ కంపల్సరీ చేస్తా అంటే చేస్తాడు మొత్తానికి చివరిగా మొత్తం అంటే మీ ఊళ్ళో ఉన్న ఓటర్లు ఏమనుకుంటారు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమంటారు దాదాపు ఒక బారణ వంతు నోటికి బారణ వంతు కేసీఆర్ గారిని గెలిపించుకుందాం అనే ఆలోచన కూడా మరి ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఒక మీకు గత 19 సంవత్సరాలుగా కొంత ఎంతో కొంత పనులు చేసిండు కదా ఆయన ఎఫెక్ట్ ఉండదా చేసిండు చేసిండు కానీ ఇంత ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ ఇంత అయిపోయారాక ఇంట్లో ఉంటే బాగుండేది ఈయన డివైడ్ అయ్యేసరికి కొన్ని ఇలా మార్పులు ఏర్పడతాను ఇంత 5 ఏళ్ళు ఉంటే అయిపోయేది ఇంత 5 ఏళ్ళు ఉంటే సార్ అది దేని వల్ల ఎట్లా వీళ్ళకు ఆదాయంతో కానీ ఆయన డివైడ్ కాకపోతే మంచిగా ఉండేది ఆయన డివైడ్ అవుడు గురించి కొంచెం అంత అది వేరే కారే బాగుంది కార్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం అనేది చాలా చాలా థ్యాంక్ యూ అన్న.